2017లో ఒక వాట్సాప్ మెసేజ్ తో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఆ మెసేజ్ లో ఏముందంటే, ఈ కిడ్నాపర్స్ ఆల్రెడీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం వీళ్ళు బిచ్చగాళ్ల వేషంలో మీ రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరైనా వీళ్ళకి సింగిల్ గా దొరికితే ఇంకా అంతే సంగతి. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మెసేజ్ ని వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి అని ఆ మెసేజ్ లో ఉంది. ఈ మెసేజ్ కి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లాన్ని ఎత్తుకెళ్లిపోయే ఒక వీడియోని ట్యాగ్ చేశారు. జనాలు దీన్ని ఎంతగా నమ్మారంటే, 2017లో బీదర్లో కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాపర్స్ గా అనుకుని అక్కడి గ్రామస్తులు చితక్కొట్టారు. పోలీసులు వాళ్ళు కిడ్నాపర్స్ కాదు, కొట్టొద్దని మొక్కుతున్నా అక్కడి గ్రామస్తులు దాన్ని వినిపించుకోలేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో జరిగిన మరో ఇన్సిడెంట్ లో కూలీ చేసుకోవడానికి వేరే ఊరు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాపర్స్ అనుకుని అక్కడి గ్రామస్తులు చితకబాదారు. ఆ దెబ్బలకి ఒక వ్యక్తి అక్కడే చనిపోతే ఇంకో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇన్సిడెంట్ లో చెన్నైకి పక్కనున్న ఒక విలేజ్ లో 30 సంవత్సరాల మతిస్థిమితం లేని గణేష్ అనే ఒక వ్యక్తిని గ్రామస్తులు కిడ్నాపర్ గా అనుకుని ఇష్టం వచ్చినట్టు కర్రలతో కొట్టారు. అతను చనిపోయిన తర్వాత అతని బాడీని ఒక బ్రిడ్జికి వేలాడదీశారు. ఇలా వేరే వేరే రాష్ట్రాల్లో 32 మంది అమాయకుల్ని కిడ్నాపర్స్ అనుకుని జనాలు చంపేశారు. వీళ్ళందరి చావుకి కారణం వాట్సాప్ లో వైరల్ అయిన ఆ ఒక్క మెసేజ్. జనాలు దాన్ని ఎంతగా నమ్మారంటే, కొన్ని రాష్ట్రాల్లో ఈ మెసేజ్ ని ఆపడానికి ఇంటర్నెట్ ని పూర్తిగా బ్యాన్ చేసింది అక్కడి గవర్నమెంట్. మన రాష్ట్రంలో కూడా ఈ న్యూస్ ని నమ్మద్దని పోలీసులు పాటలు పాడి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తేలిందేంటంటే, ఇంతగా వైరల్ అయిన ఆ మెసేజ్ లో ఉన్న వీడియో ఇండియాది కాదు, పాకిస్తాన్ లోని కరాచీలోది. అక్కడి ప్రజలకు సోషల్ అవేర్నెస్ కల్పించడం కోసం చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియో అది. ఆ వీడియోలో ఇది కేవలం ఎక్స్పెరిమెంట్ కోసమే అనే విషయాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఎవరో ఆ పార్ట్ ని కట్ చేసి కేవలం కిడ్నాప్ చేసే పార్ట్ ని మాత్రమే ఎడిట్ చేసి దానికి ఈ మెసేజ్ ని యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జనాలు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని వైరల్ చేశారు. ఆ ఒక్క ఫేక్ మెసేజ్ వల్ల 32 మంది అమాయకులు చనిపోయారు. ప్రస్తుతం ఇండియాలో నీళ్ల తర్వాత అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఫేక్ న్యూసే. ఈరోజు ఈ వీడియోలో గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో మరియు న్యూస్ ఛానల్స్లో వైరల్ అయినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చివరిలో ఫేక్ న్యూస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో దానికి సంబంధించి 3 టిప్స్ ని నేను చెప్తాను. మరెందుకు ఆలస్యం? విడుదల చేసే ఈ నోట్ లో నానో టెక్నాలజీ చిప్ ని అమర్చడం జరిగింది. దీని వలన ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి ఆ నోట్ యొక్క ప్రదేశాన్ని తెలుపుతుంది. దీనికి ఏ విధమైన పవర్ లేదా పరికరం అవసరం లేదు. ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ అందగానే మరలా ఈ నోట్ తిరిగి సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ విధంగా ఈ నోట్లు ఎక్కడ ఎన్ని ఎంత లోతులో ఉన్నాయనేది ఉపగ్రహం పసిగట్టి ఆ సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరవేస్తుంది. అబ్సల్యూట్ ఫేక్. ప్లీజ్ వెల్కమ్. కర్ణాటకకు చెందిన ఈయన పేరు ప్రతాప్. కాదు, డ్రోన్ ప్రతాప్. కేవలం 22 సంవత్సరాల్లోనే 600 డ్రోన్స్ ని ఈయన తయారు చేశాడు, అది కూడా ఈ వేస్ట్ తో. దక్కన్ హెరాల్డ్, యువర్ స్టోరీ, టైమ్స్ నౌ లాంటి చాలా వెబ్సైట్స్ ఈయన మీద ఆర్టికల్స్ రాశాయి. ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయన టాలెంట్ ని మెచ్చుకుని డిఆర్డిఓలో జాయిన్ అవ్వమని చెప్పాడనే న్యూస్ ని న్యూస్ ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేశాయి. ఇతనికి అల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్నోవేషన్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇతను ఈ స్టేజ్ కి ఊరికే రాలేదు, చాలా కష్టపడి ఈ స్టేజ్ కొచ్చాడు. డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు ఫీజు కట్టలేదని ఇతన్ని హాస్టల్ నుంచి బయటికి పంపేశారు. బస్టాప్స్ లో పడుకున్నాడు, పబ్లిక్ టాయిలెట్స్ లో బట్టలు వాష్ చేసుకున్నాడు. అయినా సరే అతను అతని కళని మాత్రం మర్చిపోలేదు. కష్టపడి ట్యూషన్స్ చెప్తూ వచ్చిన డబ్బుతో డ్రోన్ ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఫస్ట్ 60 సార్లు ఆయన డ్రోన్ తయారు చేయడంలో ఫెయిల్ అయ్యాడు. 61వ సారి మాత్రం ఈయన సక్సెస్ఫుల్ గా డ్రోన్ ని తయారు చేశాడు. ఆ డ్రోన్ కే విదేశాల్లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో ఐన్స్టీన్ ఇన్నోవేషన్ గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. దానికి సంబంధించిన పిక్ ఇది. ఈయన టాలెంట్ ని మెచ్చుకుని ఫ్రాన్స్ లోని ఒక కంపెనీ నెలకి 16 లక్షల జీతాన్ని, 2.5 కోట్ల రూపాయల కారుని, ఒక ఇంటిని ఇస్తానన్నా సరే ఈయన దేశం మీద ఉన్న ప్రేమతో అక్కడికెళ్లడానికి ఒప్పుకోలేదు. ఒక సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఈయన్ని చూసి సోషల్ మీడియాలో ఎంతో మంది ఈయనకి సపోర్ట్ చేశారు. చివరికి తెలిసిందేంటంటే, ఈయన నేనే తయారు చేశాను అని చెప్పుకునే ఈ డ్రోన్ ని తయారు చేసింది ఈయన కాదు, ఈయనకొచ్చిన అవార్డు కూడా అబద్ధమే. ఈ డ్రోన్ ని జర్మనీకి చెందిన కంపెనీ తయారు చేసింది. మరి ఈయనకి ఆ ఫోటోకి లింక్ ఏంటంటారా? ఈ డ్రోన్ ప్రతాప్ కాదు, ప్రతాప్ వేరే దేశాల్లో జరిగే ఎగ్జిబిషన్స్ ని చూడ్డానికి అక్కడికెళ్లేవాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకోకుండా అక్కడి డ్రోన్స్తో ఫోటోస్ దిగేవాడు. అలా దిగిన ఫోటోస్కి ఒక స్టోరీని యాడ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. జనాలు కూడా అతన్ని చెప్పేది నిజమో కాదో అని తెలుసుకోకుండా అతన్ని హీరోని చేసేశారు. మనందరికి తెలుసు, గాల్వాన్లో జరిగిన ఇన్సిడెంట్లో మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా దరిద్రులు ఎంతమంది సచ్చారో ఆ లెక్క మనకు తెలీదు. చైనా కూడా దాన్ని రివీల్ చేయలేదు. కానీ ఈ న్యూస్ ఛానల్ మాత్రం చనిపోయిన వాళ్ళ పేర్లతో సహా టెలికాస్ట్ చేసింది. కొంతమంది ఇది ఫేక్ అనుకుంటారేమో కానీ ఇది ఫేక్ కాదు. కావాలంటే యాంకర్ గారు బల్లగుద్ది చెప్తారు, వీరే వినండి. సమ్ ఏజెన్సీ సేయింగ్ ఈవెన్ దిస్ లిస్ట్ పుట్ అవుట్ బై గ్లోబల్ టైమ్స్ కుడ్ బి అ ఫేక్ ఫార్వర్డ్. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ లిస్ట్ లో వీళ్ళు చెప్పిన పేర్లన్నీ ఎప్పుడో చనిపోయిన చైనా సీనియర్ జనరల్స్ వి. మీరు గూగుల్లో చైనా సీనియర్ జనరల్స్ లిస్ట్ అని టైప్ చేస్తే మీకు వికీపీడియాలో ఈ లిస్ట్ కనిపిస్తుంది. దాన్నే వీరు తీసుకొచ్చి ఒక్క పేరు కూడా మార్చకుండా చైనా సైడ్ చనిపోయిన సైనికులు వీర్లే అని ఛానల్లో టెలికాస్ట్ చేశారు. టీఆర్పీల కోసం ఏది పడితే అది, వీళ్ళింకా మారరు. రీసెంట్గా మహారాష్ట్రలోని టమాటా పంటకి ఒక కొత్త వైరస్ వచ్చింది. అది ఏ వైరసో ఎవరికీ తెలీదు. కానీ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మాత్రం కష్టపడి కనుక్కొని దానికి తిరంగా వైరస్ అనే పేరు పెట్టారు. అంతటితో ఆగకుండా ఇది కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమని, టమాటాల ద్వారా ఇది మనిషిలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉందని వీరు టెలికాస్ట్ చేశారు. తెలిసిందే కదా ఇలాంటి న్యూస్ బయటకొస్తే ఏం జరుగుతుందో. తర్వాత బయటపడింది ఏంటంటే టమాటాకి వైరస్ సోకిన మాట నిజమే, కానీ అది తిరంగా వైరస్ కాదు. టమాటాల ద్వారా మనిషికి సోకుతుంది అనడంలో ఎలాంటి ప్రూఫ్ లేదు. ఈ న్యూస్ ని బట్టి అర్థమవుతుంది టీఆర్పీల కోసం నీడను కూడా దయ్యంగా చూపించే ఛానల్స్ ఇంకా ఉన్నాయి. ఈ సంవత్సరం జూలై 27న మన దేశంలోని చాలా ఛానల్స్ కాన్పూర్ లో మాస్క్ పెట్టుకోలేదని, ఒక మేకని పోలీసులు అరెస్ట్ చేశారనే న్యూస్ ని టెలికాస్ట్ చేశాయి. మాస్క్ పెట్టుకోకుంటే మనుషులకే కాదు జంతువులకు కూడా శిక్ష తప్పదు. అవును, ఇది నిజమే. మాస్క్ పెట్టుకోలేదని ఓ మేకను అరెస్ట్ చేశారు పోలీసులు. మేక రోడ్డు మీదకి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని హెచ్చరించారు. కుక్కలు మాస్కులు ధరిస్తున్నప్పుడు మేకలు ఎందుకు మాస్క్ ధరించకూడదని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తర్వాత ఒక ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే రోడ్డు పక్కన ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా మేకను తీసుకెళ్తున్నాడు. అది చూసిన పోలీసులు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడగడం కోసం అతని దగ్గరికి వెళ్లారు. అంతలోనే అతను ఆ మేకని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో ఆ పోలీసులు ఆ మేకని రోడ్డు మీద వదిలేయకుండా స్టేషన్ కి తీసుకొచ్చారు. ఇది అక్కడ జరిగింది. దాన్ని మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇలా కవర్ చేశారు. 2017లో ప్లాస్టిక్ బియ్యం న్యూస్ ఎంత వైరల్ అయిందో మనందరికి తెలుసు. అప్పుడు చైనాలోని ఒక ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ నుంచి బియ్యాన్ని తయారు చేస్తున్నారనే ఈ వీడియో వైరల్ అయింది. అసలు ఈ ప్లాస్టిక్ బియ్యం నిజమా కాదా అని జనాలు జుట్టు పీక్కుంటే ఈ ఛానల్ వాళ్ళు మాత్రం అది నిజంగా ప్లాస్టిక్ బియ్యమే అని, దాన్ని ఎలా తయారు చేస్తున్నారో కూడా ఒక వీడియోని చూపిస్తూ పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బియ్యంతో అన్నం వండుకుని తింటే ఖచ్చితంగా ఆసుపత్రి పాలవుతారు. వండిన తర్వాత అన్నం ఇదిగో ఇలా ఉంటే అవి నిజమైన బియ్యం కావు. అన్నం గట్టిగా చిక్కగా తయారైందంటే అవి ప్లాస్టిక్ బియ్యమే. కొందరు తయారీదారులు బంగాళదుంపలు, చిలకడ దుంపలు ప్లాస్టిక్ కలిపి ఈ కృత్రిమ బియ్యాన్ని తయారు చేస్తున్నారు. చివరిగా సన్నని దారం పోగులు బియ్యం గింజల్లా మారి ట్రేలో పడుతుంటాయి. గతంలో ఆరోపణలే కాదు రియల్ గా కూడా ప్రూవ్ అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క న్యూస్ వల్ల చాలా రైస్ షాప్స్ దివాలా తీశాయి. తర్వాత ఆ బియ్యం యొక్క శాంపిల్స్ ని చెక్ చేసిన గవర్నమెంట్ ఇదంతా అబద్ధమని తేల్చేసింది. ఈ ఇమేజ్ ని ఒక్కసారి చూడండి. రీసెంట్ గా వైరల్ అయిన ఈ ఒక్క ఇమేజ్ వల్ల కొన్ని లక్షల మంది కోళ్ల వ్యాపారులు దివాలా తీశారు. ఈ ఇమేజ్ తో పాటు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ని స్ప్రెడ్ చేశారు. ఆ మెసేజ్ లో ఏముందంటే, కరోనా కోడిని కూడా వదలట్లేదు, చికెన్ తినకండి, తింటే మీకు కూడా కరోనా వస్తుంది అనే ఫేక్ న్యూస్ వాట్సాప్ లో వైరల్ అయింది. తెలిసిందే కదా దాని తర్వాత ఏం జరిగిందో. జనాలు చికెన్ ని తినడమే మానేశారు. ఈ ఒక్క న్యూస్ వల్ల కోళ్ల పరిశ్రమ 13,000 కోట్లని నష్టపోయింది. ఎంతో మంది రైతులు తాము పెంచుకున్న కోళ్లని 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకోలేక బతుకుండగానే చంపేశారు. కొందరైతే బతుకున్న కోళ్లని అలాగే గుంతలో పూడ్చేశారు. ఆ తర్వాత ఈ న్యూస్ నిజం కాదని, ఈ ఫోటోలు కరోనా రాకముందు కోళ్లకి బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు తీసినవని బయటపడింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే
ఇండియాలో జరిగే అల్లర్ల వెనుక పార్టీ గొడవల వెనుక ఏదో ఒక రకంగా ఎంతో కొంత ఈ ఫేక్ న్యూస్ రోల్ కూడా ఉంటుంది. 2013లో ముజాఫర్ నగర్లో జరిగిన అల్లర్లలో 62 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు, 50,000 మంది ముజాఫర్ నగర్ని వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్లిపోయారు. దీనంతటికీ కారణం వాట్సాప్ లో వైరల్ అయిన ఒకే ఒక్క వీడియో. ఇంతమంది చనిపోయిన తర్వాత తేలిందేంటంటే ఆ వీడియో కూడా ఫేక్ వీడియో. ఆ వీడియోకి ఇండియాకి అసలు సంబంధమే లేదు. ఆ వీడియో పాకిస్తాన్ లో జరిగింది. నోట్ల రద్దు జరిగిన కూడా 2,000 రూపాయల నోటులో జీపీఎస్ చిప్ ఉందనే ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఒక న్యూస్ ఛానల్ ఇన్వెస్టిగేషన్ లో క్యాబ్ కి వ్యతిరేకంగా ధర్నా చేసే 95% జనాలకి అసలు క్యాబ్ అంటే ఏంటో కూడా తెలియదు. అయినా సరే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానికి కారణం వాళ్ళ హక్కుల్ని కోల్పోతారనే సోషల్ మీడియాలో జరిగిన ఒక అబద్ధ ప్రచారం. మన దేశంలో ఫేక్ న్యూస్ ఎంతగా స్ప్రెడ్ అవుతుందో ఈ లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక 2019లోనే ఫేస్బుక్ తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే 2 మిలియన్ల ఫేక్ అకౌంట్లని డిలీట్ చేసింది. దాంట్లో 5,000 అకౌంట్లు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయ్యేవి. మైక్రోసాఫ్ట్ చేసిన ఒక సర్వే ప్రకారం ఇండియాలో ఇంటర్నెట్ ని యూజ్ చేసే 50% మంది ఫేక్ న్యూస్ ని ఈజీగా నమ్ముతున్నారు. మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ రీసెంట్ గా 30 లక్షల కోట్ల బడ్జెట్ ని అనౌన్స్ చేసింది. అయినా సరే మన జీడిపి ఇంకా పడిపోతూనే ఉంది. మన దేశంలో 1% మంది గొప్పోళ్ల దగ్గరున్న డబ్బు మిగిలిన 95 కోట్ల మంది దగ్గరున్న డబ్బు కన్నా 4 రెట్లెక్కువ. చైల్డ్ లేబర్, ఫార్మర్ సూసైడ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇలా మన దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి, వీటి గురించి కాదు. ఒక చిన్న న్యూసే కదా, షేర్ చేస్తే ఏమవుతుందని మాత్రం అనుకోకండి. మీరు షేర్ చేసే ముందు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మీరు 2 సెకండ్లలో షేర్ చేసే ఒక న్యూస్ ఒక్కోసారి అవతలి వ్యక్తి జీవితాన్నే కాదు మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు షేర్ చేసే ముందు ఒకసారి ఆ న్యూస్ నిజమో కాదో చెక్ చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది రియలో ఏది ఫేకో తెలుసుకోవడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. కొన్ని రకాల ఫేక్ న్యూస్లని మీరు చిన్న చిన్న టిప్స్ తో ఈజీగా కనిపెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, రివర్స్ ఇమేజ్ సర్చింగ్. ఫస్ట్ గూగుల్లో రివర్స్ ఇమేజ్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీకొచ్చిన ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేసి సెర్చ్ నొక్కండి. ఆ ఇమేజ్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. దీన్ని బట్టి మీకొచ్చింది రియల్ ఫోటోనా లేదా ఫేక్ ఫోటోనా మీకే తెలుస్తుంది. ఇదే ప్రాసెస్ లో వీడియోను కూడా మీరు చెక్ చేయొచ్చు. ముందు ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్ ని తీసుకోండి. ఇంతకు ముందు చెప్పినట్టుగా గూగుల్ రివర్స్ ఇమేజెస్ లో దాన్ని అప్లోడ్ చేయండి. ఆ ఇమేజ్ కి సంబంధించిన వీడియోస్ ని, ఆ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేశారో అన్న డీటెయిల్స్ ని గూగుల్ మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ వీడియోని ఎప్పుడు ఎక్కడ అప్లోడ్ చేశారో మీరు తెలుసుకోవచ్చు. 2, బ్యాక్గ్రౌండ్ చెకింగ్. మీకు పంపిన వీడియోస్ ని, ఫోటోస్ ని మీరు షేర్ చేసే ముందు దాని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో కర్ణాటకలోది అని వైరల్ అయింది, కానీ వెనకాలన్న బోర్డ్స్ మాత్రం తమిళ్లో రాసున్నాయి. అలాంటప్పుడు ఆ వీడియో ఫేక్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఫేక్ న్యూస్ నుంచి జనాల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ఆల్ట్ న్యూస్, బూమ్ లైవ్ లాంటి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ ని ఫాలో అవుతూ ఉండండి. వీళ్ళు ప్రస్తుతం జరుగుతున్న ఫేక్ న్యూస్ ని ఎప్పటికప్పుడు జనాల ముందుకి తీసుకొస్తారు. ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా మీరు రియల్ న్యూస్ ఏదో ఫేక్ న్యూస్ ఏదో కొద్ది వరకు కనిపెట్టొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫేక్ న్యూస్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఈ వీడియో జనాలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా కొంతమందిలో అయినా మార్పు వచ్చింది అంటే ఈ వీడియో సక్సెస్ అయినట్టే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.